गाइस वेलकम बैक टू अवर चैनल प्रदीप प्रेस। सो इंतवरकु एंड पक्कन उन्न बेल नी अयिते एक्टिवेट चेसुकोंडि एंड ऑल लोक अयिते सब्सक्राइब चेसुकोंडि एंड लाइक चेयंडि ओकेना एंड नच्चिनट्लयिते शेर कूडा चेयंडि फ्रेंड्स। सो ई रोज टापिक वच्चेसरिकि एनटीआर हैप्पी बर्थडे यंग टाइगर एनटीआर। ओके एनटीआर फैंस एवरैना उंटे कामेंट चेयंडि फ्रेंड्स। ओके सो लेट చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదాం। చూసారు కదా ఇలా బ్యాక్ గ్రౌండ్ బ్యాక్ వచ్చేటట్లుగా హ్యాపీ బర్త్డే ఇంటర్ కరెక్ట్ మే 20 అనుకుంటా బట్ ఇప్పుడు నేనైతే ముందు చేసుకుని మీకు వీలుగా ఉంటదనేసి అయితే ఇప్పుడు వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్। సో లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసేదాం। సో దీన్ని వచ్చేసి మనం పిఎస్సిసి అప్లికేషన్ లోనైతే చేయబోతున్నాం। ఇది నేను డిస్క్రిప్షన్ లో అయితే లింక్ ఇస్తాను, దాని నుండి మీరు డౌన్లోడ్ చేసుకోండి ఫ్రెండ్స్। డౌన్లోడ్ చేసుకుని ఇన్స్టాల్ అయితే చేసుకోండి। ఓకే చూసారు కదా। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ పిఎస్సిసి ఇంటర్ఫేస్ అయితే మీకు ఇలా వస్తుంది। సో ఇక్కడ ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఫోటో లైబ్రరీ క్లిక్ చేయండి। క్లిక్ చేశాక మీకు ఏవేవైతే ఉంటాయో అవి మీకు ఇక్కడ ఇలా రిప్రజెంట్ అయితే చేస్తాయి ఫ్రెండ్స్। సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఒక హెచ్డి పిక్ అంటే ఒక 10 MB ఆర్ 5 MB నేను బేసిక్స్ నుంచి అయితే చెప్పుకుని వస్తా, ఆల్రెడీ మీకు తెలుసుంటే అలా వినండి। సో బిగినర్స్ ఎవరికైనా కొంతమంది ఎవరైనా చూస్తుంటారు కదా వాళ్ళ కోసం కొంచెం క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఫ్రెండ్స్। సో నేనైతే ఒక నా ఫిట్ అయ్యేటట్లుగా క్రాప్ చేసుకుని అయితే ఉంచా ఫ్రెండ్స్. ఓకే సో ఇప్పుడు డైరెక్ట్గా అయితే నేను బ్యాక్గ్రౌండ్ లింక్స్ కూడా కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తా। సో వీడియో లాస్ట్కి డౌన్లోడ్ చేయండి, చాలామంది డౌన్లోడ్ చేసి వెంటనే వెళ్ళిపోతారు। ఓకే అది కూడా నా ఓన్గా అయితే క్రియేట్ చేస్తాను ఫ్రెండ్స్ బ్యాక్గ్రౌండ్। సో సో చూడండి ఎలా అయితే ఇంటర్ఫేస్ ఉంటుంది పిఎస్సిసి ఇంటర్ఫేస్. ఓకే రొటేటింగ్ చేస్తున్నా। సో పిఎస్సిసి ఇంటర్ఫేస్ అయితే ఎలా ఉంటుంది, సో ఇక్కడ రైట్ సైడ్ లేయర్ సింబల్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయగానే ఇలా వస్తుంది। సో ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఫోటో లేయర్ పైన క్లిక్ చేయండి, ఫోటో లైబ్రరీ పైన క్లిక్ చేయండి। సో ముందు ఓపెన్ ఫోల్డర్ అయితే వస్తుంది, సో బ్యాక్ రండి। బ్యాక్ వచ్చాక ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ ఓకే అది కూడా ఇందులోనే క్రియేట్ చేసా। సో ఇదిగోండి మన బ్యాక్గ్రౌండ్ ఎన్టీఆర్ బ్యాక్గ్రౌండ్ యాడ్, చూసారా కరెక్ట్గా ఫిట్ అయిపోయింది, ఎందుకంటే అది కూడా ఇన్స్టాగ్రామ్ సైజ్లో పర్ఫెక్ట్గా అయితే చేసించా కాబట్టి। సో ఈ బ్యాక్గ్రౌండ్ అయితే నా ఓన్గా క్రియేట్ చేసా, ఎలాగుంది నాకైతే పర్లేదు, నచ్చింది ఫ్రెండ్స్. ఓకే సో నేనైతే చాలా హ్యాపీగా అయితే ఉన్నా ఫ్రెండ్స్, ఎందుకంటే తెలుసు అనుకుంటా మ్యాక్సిమం ఇంటర్ ఎగ్జామ్స్ అయితే పోస్ట్ పోన్ అయిపోయి క్యాన్సిల్ అయిపోయాల్సింది, బట్ ఏం చేస్తాం పోస్ట్ పోన్ అవడం ఎక్కువ అనుకోండి, ఇంకా అవి ఎప్పుడు అవుతాయి ఏంటో। సో ఇక్కడ డైలీ వీడియోస్ అయితే అప్లోడ్స్ అవుతుంటాయి అండ్ కొత్త కొత్త అప్డేట్స్ అండ్ కొత్తగా వీడియోస్ ట్రై చేద్దాం అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్స్ చేయండి అండ్ వాళ్ళకి ఫ్రీ ఎడిటింగ్స్ ఇలా అలా ఏమైనా ప్లాన్ చేద్దాం అనేసి నేను అనుకుంటున్నాను। మీకు ఏమైనా ఐడియాస్ సజెస్ట్ ఉంటే మీకు ఉపయోగపడేలాగా నాకు ఉపయోగపడేలాగా ఓకే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో ఇక్కడ నుండి వీడియోస్ అయితే వేరే లెవెల్లో ఉంటాయి। సో ఇన్ని రోజులు అయితే చాలా అప్సెట్తో వీడియో చేసా, పోస్ట్ పోన్ అవుద్దా అవుదా అనేసి, సో మీకు తెలుస్తుంది అనుకుంటా నా హ్యాపీనెస్. ఓకే సో అగైన్ ఈ లేయర్ సింబల్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ. సో ఇప్పుడు మన పిఎస్సిసి పిఎన్జి ఎలా చేసుకోవాలనేది అండ్ ఫేస్బుక్ ఎలా చేసుకోవాలనేది అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చా, సో దాని నుండి అయితే మీరు వాచ్ చేసుకోండి. సో కొత్తగా వచ్చిన వాళ్ళు అయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోస్ అయిన చూస్తే మీరు ఎడిటింగ్ అయితే సింపుల్గా నేర్చుకోవచ్చు ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్ సో ఇప్పుడు అయితే డిస్క్రిప్షన్లో అయితే లింక్ ఇచ్చా, సో అక్కడ నుండి మీరు డౌన్లోడ్ చేయి అది వాచ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే సో ఇప్పుడు ఈ లేయర్ ఈ రైట్ సైడ్ లేయర్ సింబల్ పైన క్లిక్ చేసి ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ పైన క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో మీ ఇంటర్ఫేస్ అన్నీ అయితే ఇలా వస్తే, సో పిఎన్జి అంది నేను పిఎస్సిసిలోనే చేసా, సో దాని యొక్క వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేసా, సో పక్క వాచ్ చేయండి. ఆల్రెడీ మ్యాక్సిమం పిఎన్జి అంటే మ్యాక్సిమం ఈజీది అందరికీ వచ్చు అనుకుంటా, ఎడిటింగ్ మీద ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళందరికీ. సో ఇప్పుడు నా ఫోటో యొక్క పిఎన్జిని అయితే యాడ్ చేయబోతున్నాను, యాడ్ డైరెక్ట్ యాడే. సో ఈ ఫోటో అంతగా సెట్ అవ్వలే, బట్ ఏం చేస్తాం ఫొటోస్ పిక్స్ అయితే అంతగా సెట్ అయినవి అయితే లేవు ఫ్రెండ్స్, సో అందుకే ఇలా అవుతుంది. ఇలా సెట్ చేసి క్లిక్ ఆన్ రైట్ క్లిక్. సో చూసారు కదా ఇలా అయితే సెట్ చేసా, అంటే మీ యొక్క పిఎన్జిని అయితే మంచిగా ఉంటుంది కదా మ్యాక్సిమం దీని మీద కొంచెం మంచిగా ఉంటుంది నాకు తెలిసి, సో దాన్ని అయితే యాడ్ చేసుకోండి మీ పిఎన్జిని
సో అగైన్ ఈ లేయర్ సింబల్ పైన క్లిక్ చేయండి, ప్లస్ సింబల్ పైన క్లిక్ చేయండి, ఫోటో లేయర్, ఫోటో లేయర్ క్లిక్ చేయండి. సో బ్యాక్ వచ్చండి. సో ఇప్పుడు నేను ఏం యాడ్ చేయబోతున్నానంటే డెకరేషన్. సో ఆ డెకరేషన్ ఏదైతే యాడ్ చేయబోతున్నా ఫ్రెండ్స్. సో అది ఎక్కడ ఉంది ఏంటో ఫోన్. సో వీడియోని లైక్ చేయండి, కింద చూడండి ఒకసారి లైక్ చేశారా చేయలేదా. సో లైక్ చేయండి, నేను ఎంత ఇంట్రెస్ట్తో వీడియోస్ చేస్తున్నా. సో మీరు లైక్ చేసి సపోర్ట్ చేస్తే నేను హ్యాపీగా అయితే ఫీల్ అవుతా ఫ్రెండ్స్. సో ఈ డెకరేషన్ కాదు, మనకి ఇంకా హై క్లాస్ డెకరేషన్ కావాలి. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ వెళ్ళానంటే కింద కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సో పిఎన్జీస్లో ఎక్కడ లేనట్టుంది. సో ఇంకో దాంట్లో ఉండొచ్చు బహుశా, అంటే ఆ ఆప్షన్లో లేదు. ఇదే ఒక బ్యాడ్. సో గైస్ నెక్స్ట్ ఏ వీడియో చేయలేనిది అయితే మీరైతే డిస్క్రిప్షన్లో అదే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. సో ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ ఏందైతే సెలెక్ట్ చేసుకున్నాం, దిస్ ఫోన్ ఓకే. ఇలా ఆ ఎడ్జ్ని పెట్టండి, ఆ ఎడ్జ్ నుండి ఈ ఎడ్జ్కి తెలుసు కదా, ఇలా పెట్టి. సో క్లిక్ ఆన్ రైట్ క్లిక్ ఇచ్చేయండి. రైట్ క్లిక్ ఇచ్చేసరికి అయితే ఇలా మన పైన అయితే వస్తుంది. సో ఈ లేయర్ పైన క్లిక్ చేయండి, ఇక్కడ డబుల్ లేయర్స్ ఇలా ఉంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసాక ఇక్కడ బ్లెండ్ మోడ్ నార్మల్ అని ఉంది కదా ఫ్రెండ్స్, సో నార్మల్ పైన క్లిక్ చేయండి. సో మల్టిప్లై ఓకే చూసారు కదా, మల్టిప్లై క్లిక్ చేయండి, బ్యాక్ వచ్చేయండి. సో ఇలా చూస్తున్నట్టయితే మన పైన వచ్చి కొంచెం కిచ్చాబిచ్చలుగా అయితే ఉంది. సో ఇప్పుడు ఇక్కడ ఎండ్ అని ఉంది కదా, ఎండ్ సింబల్ పైన క్లిక్ చేయండి. ట్రాన్స్ఫార్మ్ అంటే మూవ్ అవుతుంది అటు ఇటు, అంటే ఈ డెకరేషన్ ఉంది కదా కొంచెం ఆ ఎడ్జ్. కొంచెం ఇలా ఉండేటట్లుగా చూసుకుందాం, అంటే ఆ ఎడ్జ్కి ఈ ఎడ్జ్కి ఒక ఫ్రెండ్స్. ఓకే క్లిక్ ఆన్ రైట్ చూసారు కదా, రైట్ క్లిక్ అయితే ఇచ్చండి. సో అయినా మీకు ఇంకా బాగా సెట్ అవ్వలే కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఉంది కదా ఇది ఓకే, ఇది క్లిక్ చేసాక ఇలా ఫోర్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అందులో మీరు ఇలా థర్డ్ ఆప్షన్కి వెళ్ళి అందులో ఎరేజర్, ఎరేజర్ అని ఉంటుంది, ఇలా వెళ్ళి థర్డ్ ఎరేజర్ టూల్ అని ఉంది కదా అది సెట్ చేసుకోండి. సెట్ చేసుకున్నాక హార్డ్నెస్ అయింది ఫుల్గా తగ్గించండి, సైజ్ వచ్చేసరికి 123. మీకు చాలా ఈజీయే, పిక్సార్ట్లో కూడా నేను చేయొచ్చు, బట్ అప్డేట్ అవ్వండి రా బాబు, కొంచెం ఇదైతే హెచ్డిగా సూపర్గా అయితే ఉంటుంది. సో ఇక్కడ పిఎన్జీ ఇది అయితే మారిపోయింది ఫ్రెండ్స్, నేను ఒరిజినల్గా చేసిన ఇది డెకరేషన్ కాదు, బట్ కొంచెం మారింది కదా. సో నేను ఒరిజినల్ది అయితే ప్రొవైడ్ చేస్తాను. సో ఇది జస్ట్ ఎక్స్ప్లెనేషన్ పరంగా మరి ఇది యూస్ చేసేద్దాం, మళ్ళీ ఇప్పుడు బ్యాక్ వెళ్ళి అదంతా మార్చలేం కదా. సో ఇలా అయితే వచ్చింది కదా డెకరేషన్. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ అని ఉంది కదా, ఎఫెక్ట్స్ పైన క్లిక్ చేసి ఇలా బేసిక్ స్టైలిష్ ఆర్టిక్ స్టైమ్ ఫోర్ ఆప్షన్స్ వస్తాయి, అందులో గెష్ అండ్ బ్లర్ ఓకే క్లిక్ చేసి ఇలా చూసారు కదా, ఇలా బ్లర్ జస్ట్ బ్లర్ ఓకే, ఇలా 25 అయితే సెట్ చేసుకుని రైట్ క్లిక్ అయితే ఇచ్చాను ఫ్రెండ్. సో ఇప్పుడైతే కొంచెం లుకింగ్ అయితే వచ్చింది కదా, ఇంకా ఒరిజినల్ పిఎన్జీ యాడ్ చేస్తే ఇంకా లుక్ వద్దును. జస్ట్ ఇది 1 రోజు వచ్చింది, 2 రోజు వస్తే సూపర్గా ఉంటుంది. సో లాస్ట్లో చూపిస్తాను మీకు ఓకే. నెక్స్ట్ ఇప్పుడు హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అన్న లోగో అయితే చిన్నది యాడ్ చేద్దాం. సో ప్లస్ సింబల్ క్లిక్ చేయండి, ఫోటో లేయర్, ఫోటో లైబ్రరీ, బ్యాక్ కొరండి ఓకే. అందులో పిక్చర్స్, సో పిక్చర్స్లో అది లేనట్టుంది, ఈ డౌన్లోడ్స్లో ఏమో చెప్పలేను. నేనైతే రెడీ చేసుకుని అయితే లేను, ఏవి అవి ఎక్కడ ఉంటాయో నాకే కొంచెం ఏదో ఆన్ ద స్పాట్లో అయితే వీడియో చేసేయడం అలాగా. సో గైస్ మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవడం వల్ల చాలా టైం అయితే ఉంది కదా, సో ఎన్టీఆర్ ఉంది కదా దీన్ని అయితే యాడ్ చేద్దాం. సో ఎగ్జామ్స్ పోస్ట్ పోన్ అవడం వల్ల చాలా టైం అయితే మనకి వచ్చేసింది. నేనైతే టార్గెట్ పెట్టుకున్నా ఒకవేళ ఎగ్జామ్స్ ఎప్పుడో అవుతాయి, మ్యాక్సిమం 3 మంత్స్ తర్వాత అవుద్ది. సో 3 మంత్స్కి అయితే నేనైతే వేరే లెవెల్ ఎక్స్పెక్టేషన్లు అయితే టార్గెట్ పెట్టుకున్నా. సో దానికి మీ అందరు సపోర్ట్ అయితే నాకు కావాలి, అండ్ ప్రతి ఒక్క సబ్స్క్రైబర్, ప్రతి ఒక్క లైక్ కామెంట్ అనేది నాకు వెరీ వాల్యుబుల్ ఫ్రెండ్స్ ఓకే. అండ్ చాలామంది ఇన్స్టాగ్రామ్లో కూడా మెసేజ్ చేయండి బ్రో అనేసి అయితే అడుగుతున్నారు. సో ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేస్తా
చేయడం అంటే కొంచెం కష్టమైపోతుంది. అప్పుడైతే చేసేవాడిని, ఇప్పుడైతే ఏవేవో అలా చాలా ఎక్కువ మెసేజెస్ రావడం వల్ల నాకే చిరాకు, మెంటల్ దెబ్బ అయితే జస్ట్ పోస్ట్ చేయడం అంతే, అంతా యూట్యూబ్ ఎక్కనా. సో ట్రై చేస్తే మ్యాక్సిమం మీకు రిప్లై కావాలంటే కొత్తగా న్యూ వీడియోస్లోనే ఏమైనా అప్డేట్ చేస్తే. సో ఎరేజర్ సింబల్ ఉంది కదా, ఇది క్లిక్ చేసి ఈటీ పైన ఇలా అంటే అది వేస్ట్ కదా మనకి అవసరం. అండ్ డబ్ల్యూ శ్రేయా షెట్ అనేది కూడా ఇలా ఎరేజర్లోనే సెట్ చేసుకోవాలి. సో చూసారు కదా అక్కడ, సో ఎరేజర్లో సెట్ చేసుకుని ఇలా రబ్ చేసేయండి. సో ఇప్పుడైతే కొంచెం లుకింగ్ అయితే వచ్చింది కదా ఫ్రెండ్స్, అంత బాగుంది కదా. మీ లోగన్ కూడా మీరైతే యాడ్ చేసుకోవాలి, నేను ఆల్రెడీ ముందున్న లోగన్ ఇచ్చేస్తా. సో ఫేస్ అనేది నేను కొంచెం వైట్ చేయలేదు, సో క్లిక్ కొండాను. అండ్ ఇప్పుడు చిన్న ప్రాసెస్ అయితే ఉంది, దాన్ని డన్ క్లిక్ చేసి సేవ్ క్లిక్ చేస్తున్నా. సో పిఎస్సిసిలో సేవ్ చేసేటప్పుడు అది మనకి సేవ్ అవ్వదు, తెలుసు కదా ఎలా సేవ్ చేసుకోవాలో. ఈ షేర్ సింబల్ క్లిక్ చేసి సేవ్ టు గ్యాలరీ క్లిక్ చేసి మన ఇమేజ్ ఇది ఉంది కదా, సో దానిపైన అయితే క్లిక్ చేసి ఓకే క్లిక్ చేయండి ఫ్రెండ్స్. సో ఇప్పుడు చిన్న టెక్స్ట్ అండ్ ఇదైతే యాడ్ చేసుకుందాం మనం. ఓకే ఇప్పుడు ఫస్ట్ పిక్సెల్ ల్యాబ్ అయితే డైరెక్ట్ ఓపెన్ చేస్తున్నా. సో పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసేసరికి ఇమేజ్ అయితే యాడ్ చేసుకోవాలి. అంటే జస్ట్ అక్కడ అందులో కూడా టెక్స్ట్లు అయితే ఉంటాయి ఫ్రెండ్స్, బట్ నాకు అంతగా అయితే నచ్చవు, అంత ఎక్కువ మోడ్లు అయితే ఉండవు. ఇందులో టెక్స్ట్ అయింది చాలా బాగుంటుంది అనేసి ఇలా. ఓకే ఫ్రెండ్స్, సో ఇప్పుడు ఏం చేద్దామంటే టెక్స్ట్ తెలుసుకో టెక్స్ట్ ఆప్షన్, సో టెక్స్ట్ పైన క్లిక్ చేసి ఇలా వస్తుంది. మీరు టెక్స్ట్ ఎలా అయినా పెట్టుకోవచ్చు, నాకైతే ఇందులో నచ్చింది కాబట్టి ఇది పెడుతున్నా, హ్యాపీ బర్త్డే జస్ట్. ఓకే మనం ఆల్రెడీ పైన ఒక పెట్టాం, మళ్ళీ కిందన అలా చేస్తే బాగోదు. హ్యాపీ బర్త్డే ఎన్టీఆర్ అయినా ఉంది కదా, సో అందుకే ఓకే. అండ్ ఇందులో కలర్ వచ్చేసరికి మనం ఏం పెడదాం, ఎల్లో. ఓకే ఎల్లో సెట్ చేద్దాం, సెట్ అవుద్దేమో. సో ఫాంట్ వచ్చేసి మార్చేస్తున్నా, అలాగే మీకు నచ్చిన స్టైల్లో మీ ఫాంట్ ఓన్గా క్రియేట్ చేయండి. చూసిందే కాకుండా మీ ఓన్ స్టైల్లో మీరు కూడా చేస్తుంటే అలా నేను చెప్పిన దానికైనా కన్నా మీరు చేస్తేనే నేను చెప్పిన దానికంటూ ఒక ఇది ఉంటుంది కదా. సో ఉట్నే చూసి వెళ్ళిపోవడానికి కూడా వేస్ట్, అసలు నాకైనా చూసినా మీరు నేర్చుకుంటేనే నాకు అదో ఇది. ఓకే ఫ్రెండ్స్, సో ప్లీజ్ చూడడమే కాకుండా చేయండి పక్కగా. సో రైట్ క్లిక్ అయితే ఇచ్చేయండి, దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. హ్యాపీ బర్త్డే ఫాంట్ అయింది. సో ఓకే దీన్ని అయితే సేవ్ చేస్తున్నా. సో గైస్ ఇమేజ్ అయితే సేవ్ అయిపోయింది, చూద్దాం ఆ ఇమేజ్ యొక్క ఇది. సో ఇది మినిమం బేసిక్ అనేది అయితే మనం మ్యాక్సిమం అయితే క్రియేట్ చేస్తాం. సో దీన్ని ఇప్పుడు రీటచ్ అనేది చాలా ఈజీ, మీకు కూడా వచ్చనుకుంటా ఎక్స్పెషల్లీ చెప్పని అవసరం లేదు. సో రీటచ్ లైట్ రూమ్లో చేయొచ్చు, బట్ స్నాప్సీడ్లో చేద్దాం మనం. స్నాప్సీడ్ క్లిక్ చేయండి, ట్యూనింగ్నెస్ క్లిక్ చేసుకుని బ్రైట్నెస్. లైట్ రూమ్లో అయితే ఇంకా బాగుంటుంది, బట్ మీరు ఎక్కువ వీడైతే కాస్త చిరాకు పడతారు కదా అనేసి. అయినా చాలామంది అయితే స్కిప్ చేస్తున్నారు, బట్ వీడియోస్ అయితే చేస్తా ఇక డైలీ అయితే ఉంటే. అండ్ మీరు కూడా చిన్న సజెస్ట్ చేయండి, ఇన్స్టాగ్రామ్ టిప్స్ పైన కూడా వీడియోస్ చేయాలి, ఎలా ఫాలోవర్స్ వస్తారు, లైక్స్ ఎలా పెరుగుతారు, ఎలా ఫేమస్ అవ్వాలని ఇది గట్టా మీకు కూడా అవ్వాలని ఉంటే చెప్పండి, నేను పక్క అయితే చేస్తా. సో ఇన్స్టాగ్రామ్ కూడా చేయాలంటే ఎక్కువ మంది అయితే సజెస్ట్ చేయండి, ఒక్కరో ఇద్దరు అంటే కొంచెం కష్టమవుతుంది కదా, ఎందుకంటే ఎడిటింగ్ ఛానల్. బట్ ఓకే చూడరేమనేసి నేను అలా ఓకే. సో చూసారు కదా ఎలా అయితే సెట్ అయింది. అండ్ పింపుల్స్ కూడా రిమూవ్ చేయొచ్చు, ప్రస్తుతానికి అయితే ఏమాత్రం చాలండి. సో సెట్ కలర్ చేంజ్ చేసుకోవాలంటే మీరు లైట్ రూమ్లో సేవ్ చేసుకోండి, చాలా ఈజీ. మీకు ఇంకా ఎలాంటి డౌట్స్ ఉన్నా పక్క అయితే కామెంట్ చేయండి ఫ్రెండ్స్, ఓకేనా. సో చూసారు కదా ఇలా నేనైతే రెడీ చేశాను, మీరు కూడా చేసుకోండి. అండ్
సపోర్ట్ చేయండి, వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఓకే ఫ్రెండ్స్, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ గైస్, బై బై.